నమస్తే, నేను మీ పద్మ విజయ్ కుమార్. ఈరోజు మీ అందరికీ కృష్ణుడికి డ్రెస్ కుట్టాలి కదా, కృష్ణాష్టమి వచ్చేసింది కదా, కృష్ణుడు కూడా కొత్త డ్రెస్ కుట్టాలి కదా, అందుకోసమని ఎలా కుట్టాలి, దానికి ఏమేమి మెటీరియల్ కావాలో చూసుద్దామా. సో కృష్ణుడికి డెకరేట్ చేయడానికి ముందు ఫస్ట్గా చిన్న కృష్ణుడిని తీసుకున్నాను. తర్వాత 2 types of cloth, గోల్డెన్ లేస్, సీజర్, ఫెవిస్టిక్, నెక్స్ట్ బకరం క్లాత్, 2 types మాట, ఒకటి తిక్కుది ఒకటి పల్చడిది, నెక్స్ట్ కుందన్సి. సో ఇంతే. కృష్ణుడికి షర్ట్ కోసమని ఇలాగ ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. ప్లెయిన్ క్లాత్ తీసుకుని ఇప్పుడు మనకి లేస్, గోల్డెన్ లేస్ ఉంది కదా, ఇది కంప్లీట్గాను ఇలా కుట్టేసుకోవాలి. ఓకేనా, 2 sides కుట్టేసి నేను మళ్ళాను షర్ట్కి ఎలా వేస్తామో చూపిస్తాను. సో ఇది 2 sides ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత మనకి కింద బాడీకి, సో బకరం ఇదేమో కొంచెం టాప్కి ఏమో పల్చటి బకరం క్లాత్ వేసుకున్నాను, బాటమ్కి కొంచెం థిక్ వేసుకున్నాను, ఏంటంటే కొంచెం స్టిఫ్గా నించోడానికి. సో ఇవి 2 ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసి మనం దగ్గరగాను కుచ్చి మనం ఎంత దగ్గరగా పెట్టుకుంటే అంత క్లాత్ కిందని ఫ్రిల్ బాగా వస్తుంది కదా. సో ఇలా మనం సో దగ్గరగా క్లాత్ పెట్టేసి ఫ్రిల్ కుట్టేసుకుందాం. సో నేను ఈ ఫ్రిల్ ఇలా కంప్లీట్ చేసేసి, ఇవి 2 కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. సో బాడీకి 2 pieces ఇలా కుట్టి స్టిచ్ చేసుకున్నాను కదా, స్టిచ్ చేసుకున్నప్పుడు సో ఇది షర్ట్ లాగా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే, సో ఇవి 2 ఇలా పెట్టుకున్నాం కదా, ఇది సెంటరు, నెక్స్ట్ ఇది సెంటరు, ఇవి 2 ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇవి 2 ఇలా పెట్టి స్టిచ్ చేసేసేయాలి. సో ఇక్కడ నుంచి మన హెడ్ వెళ్ళిపోతుందన్నమాట. అదే విధంగాను హ్యాండ్స్కి రావడానికి గురించి ఏం చేయాలంటే, ఇది ఇలాగా పెట్టేసి స్టిచ్ చేసేయాలి. సో ఇక్కడ నుంచి హ్యాండ్ వచ్చేస్తుంది. ఓకేనా, సో మనం ఈ ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి. అదే విధంగాను ఇటు సైడ్ కూడాను ఇది ఇలా పెట్టి స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నీట్గా రావడం కోసం మనం మొత్తం కూడాను మళ్ళాను ఈ లేస్ పెట్టేసి స్టిచ్ చేసేయాలి. సో ఈ స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. అదే విధంగాను ఇప్పుడు కింద బాడీకి ఇలాగ మొత్తం కుచ్చిపెట్టేసనమాట, మొత్తం కుచ్చిపెట్టేసుకున్నాను, దగ్గరగా కుచ్చిపెట్టేసాను. మనం థిక్ బకరం క్లాత్ వేసుకున్నాం కదా, అందుకే స్టిఫ్గా నించుంది. సో ఇది మనం ఈ ప్లేస్లోనే కృష్ణుడికి కడతామన్నమాట. సో నేను అది ఫస్ట్ బ్లౌజ్ టాప్ ఫినిష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో షర్టు ఇలా కుట్టేసన్నమాట, ఇది ఇలా కుట్టేసి ఇక్కడ ఇలా తాడు వేసి కుట్టడానికి. సో ఇప్పుడు మనం కృష్ణుడికి షర్ట్ వేసేద్దాం. ఇలా వేసేసి గట్టిగా కట్టేయాలి. సో ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం కిందని ఇదిలా వేసి ఇక్కడ కట్టేది. ఓకే, ఇలా కట్టేసి ఈ 2 places ఇక్కడ హుక్స్ పెట్టేద్దాం. కృష్ణుడికి ఇలా రెడీ చేసేసానమాట.
ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక చిన్న స్టోన్, స్టోన్కి హోల్, ఇది జ్యువెలరీ స్టోన్ అన్నమాట. ఈ జ్యువెలరీ స్టోన్కి ఇలా రింగ్ వేసేసి ఇక్కడ కృష్ణుడికి హోల్ ఉందన్నమాట. సో హోల్లో పెట్టి ఇదిలా ఫిక్స్ చేసేస్తాను. ఓకేనా? చెవులు, కమ్మలు ఇలా రెడీ చేస్తాను. తర్వాత మనకి కృష్ణుడికి కిరీటం కావాలి కదా, కిరీటం కోసం బకరం క్లాత్ని నేను థిక్ క్లాత్ తీసుకున్నాను. థిక్ క్లాత్ తీసుకుని వెనుక ఇలాగా ఇది ఇలా అన్నమాట, ఇది కృష్ణుడికి ఇలా ఫిక్స్ అయ్యేటట్టు నేను ఇలా ఆల్ ఫిక్స్ వేసి ఫిక్స్ చేసేసి కుందన్స్ అంటించాను. ఓకేనా? సో ఇలా ఫిక్స్ చేసేసి కుందన్స్ అంటించేసాను. కుందన్ అంటించేసి ఇప్పుడు దీన్ని సెంటర్లోంచి కృష్ణుడికి మనం ఇలా ఫిక్స్ చేసేద్దాం. కృష్ణుడు రెడీ అయిపోయింది. సో కిరీటం, నెమలి పించం, చెవులు కమ్మలు, సో చేతికి చిన్న గాజులు, ఫ్లూట్. ఓకేనా? సో కృష్ణుడు రెడీ అయిపోయాడు. మీకు నచ్చిందా? చాలా సింపుల్ అండ్ ఈజీ, చిన్న క్లాత్తో మీరు రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనా? మీ అందరికీ నచ్చిందనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.